నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఏముంది, ఆమె ఏం చెప్పారు, దాని మీద మనం చర్చిద్దాం. యాక్చువల్గా దీని నేపథ్యం ఏంటంటే, ఆమె ఆ వీడియో పెట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే, అది ఇప్పటికీ అందరికీ తెలిసిందే, బట్ బ్రీఫ్గా రెండు ముక్కల్లో చెప్పుకుందాం. బ్రో సినిమాలో శ్యాంబాబు అనే క్యారెక్టర్ని పృథ్వీ దగ్గర చేయించారు. శ్యామ్ రాంబాబు, అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన ఒక ఫంక్షన్లో డ్యాన్స్ చేశారు. ఆయన ఎలా డ్యాన్స్ చేశారు, ఏ టైప్ ఆఫ్ టీషర్ట్ వేసుకున్నాడు, అదేవిధంగా పృథ్వీ కూడా అదే టైప్ ఆఫ్ టీషర్ట్ వేసుకొని శ్యాంబాబు అనే పేరు పెట్టుకొని అదేవిధంగా డ్యాన్స్ చేశారు. దానికి పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఇంక్ అవ్వట్లేదరా చూసుకో అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఈ సినిమా ఎప్పుడైతే బ్రో సినిమా బయటకు వచ్చిందో, అంబటి రాంబాబు తీవ్రంగా హర్ట్ అయినట్టుగా కనిపించింది. దాంతో ఆయన ఈ సినిమా మీద అనేక ఆరోపణలు చేయడం, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయడం, తర్వాత నేను కూడా సినిమా తీస్తాను, ఇందులో పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ఉంటాయి, పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు ఇవన్నీ ఉంటాయి, చివరిలో ఆయన భార్యలు పిల్లలంతా వచ్చి అతనికి బుద్ధి చెప్పడం ఉంటుంది, ఇది కథ అని కూడా చెప్పాడు. సో ఈ కాంటెక్స్ట్లో రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టింది. అందులో ప్రధానంగా ఆమె చాలా విషయాల్ని మాట్లాడింది. అందులో ఆమె మాట్లాడిన విషయాలు ఏంటంటే, ఈ రాంబాబు కాంటెక్స్ట్కి సంబంధించి ఆమె చెప్పింది ఏంటంటే, నేను ఆ వివాదం నాకు తెలియదు, అయితే ఇటు పవన్ కళ్యాణ్ పిల్లల గురించి సినిమా తీస్తున్నట్టు చెప్పారు, నేను ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి సినిమా తీయకండి, మా భార్యల్ని పిల్లల్ని లాక్కండి, మా పిల్లల్ని కాదు ఇంకా ఉన్న ఇద్దరు పిల్లల్ని కూడా ఇందులోకి లాగద్దండి, ఒక తల్లిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనేది ఆమె చెప్పింది. ఇందులో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆమె చెప్పిన దాంట్లో ఒకటి ఖచ్చితంగా ఆమె ఆవేదనని అర్థం చేసుకోవాలి, రాజకీయ నాయకులు వాళ్ళు తేల్చుకోవాలి, కానీ వాళ్ళ రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా పిల్లల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా సినిమాలు తీయడం కానీ, లేకపోతే వాళ్ళ మీద పోస్టులు పెట్టడం, చర్చించడం అనేది ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, అది మంచి పద్ధతి కాదు, అది ఆ ప్రభావం ఆ పిల్లల మీద వాళ్ళ గ్రోత్ మీద పడుతుంది ఖచ్చితంగా, నిజానికి వాళ్ళకి ఏమి సంబంధం లేదు. అట్లాగే భార్యలకు కూడా, భార్యలు నిజానికి బాధితులు, ఆయన వల్ల బాధపడిన వాళ్ళు తప్ప వాళ్ళేమీ తప్పు చేయలేదు. సో వాళ్ళని ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు బాధపడి వాళ్ళు ఏదో రికవర్ అవుతున్నారు వాటిలో నుంచి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్ట్రగుల్ చేస్తూ వెళ్తున్నారు. అటువంటి కాంటెక్స్ట్లో వాళ్ళని మళ్ళీ సినిమాలు తీసి దాన్ని చర్చకు పెట్టడం ద్వారా వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడమే అవుతుంది, మానసిక క్షోభకి గురి చేయడమే అవుతుంది. ఖచ్చితంగా ఆమె విజ్ఞప్తిని రాంబాబు గారు పరిశీలించి అటువంటి సినిమాని తీయడం ఆయన మానేస్తే మంచిది ఖచ్చితంగా. అయితే ఆమె చెప్పిన దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది, అదేంటంటే ఆ వివాదం గురించి నాకు అవగాహన లేదంటుంది. అవగాహన లేనప్పుడు మాట్లాడకూడదు, అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకు అసలు రాంబాబు ఎందుకు సినిమా తీస్తానన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబాబుని సెటైరికల్గా పెట్టి తీయడం కరెక్టా, అది కూడా ఆమె మాట్లాడాల్సి ఉండింది. అది కూడా మాట్లాడి ఉంటే ఆమె ఇంకా ఆమె చెప్పేది జనైన్ అని మనం అందరూ కూడా అనుకోవచ్చు. ఈ ప్రాబ్లం ఏంటంటే, ఆ వివాదం గురించి నాకు తెలియదు అంటుంది, తెలియదు అన్నప్పుడు ఇది మాత్రం ఎలా తెలిసింది, దాని మీద సినిమా తీస్తున్నారని ఎలా తెలిసింది? రాంబాబు కూడా ఎవరో తల్లి కొడుకే కదా, మరి వాళ్ళ తల్లి కూడా ఫీల్ అయి ఉండొచ్చు కదా, నా కొడుకుని ఇలా అవమానకరంగా తీశారు, అతను ఏం చేశాడు, తప్పేం చేశాడు, అతను ఒక డ్యాన్స్ చేశాడు, డ్యాన్స్ చేస్తే తప్పు ఎలా అయింది, దాన్ని సెటైరికల్గా ఎందుకు తీశాడు పవన్ కళ్యాణ్, అందులో రాజకీయాలు లేవా, రాజకీయాలు ఉంటే రాజకీయంగానే పవన్ కళ్యాణ్ తీర్చుకోవాలి కదా, ఈ ప్రశ్నలకి కూడా ఆమె ఆన్సర్ ఇచ్చి ఉండాలి. ఇప్పుడు లేనప్పుడు ఏమవుతుంది, సేమ్ అదే చెప్పాడు రాంబాబు, అమ్మ తల్లి మంచిది, ఈ విషయం నీ మాజీ భర్తకి చెప్పమ్మా అన్నాడు, కరెక్టే ఆయన చెప్పింది. సో
ఎప్పుడైనా కూడా ఒక విషయం ఎదుటివాడికి ఒక నీతో ఏదో చెప్తున్నప్పుడు లేదా ఒక అభ్యర్థన చేస్తున్నప్పుడు మన వైపు ఏం జరిగిందనేది కూడా చూసుకోవాలి. దీన్నే విమర్శాత్మవిమర్శ అంటారు. ఎదుటివాడిని విమర్శించినప్పుడు మన వైపు జరుగుంటే మన వైపు కూడా ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరం. సో అది లోపించింది ఆమె దాంట్లో, అది ప్రాబ్లం. అందువల్ల ఎవరికైతే ఆమె చెప్తుందో వాళ్ళు ఖచ్చితంగా కన్విన్స్ అవ్వరు, అది కన్విన్స్ అవ్వకుండా రిటార్టే చేస్తారు. అదే చేశాడు రాంబాబు, అమ్మ ముందు మీ మాజీ భర్త పవన్ కళ్యాణ్కి చెప్పు ఈ విషయాన్ని అని చెప్పాడు. సో అది ఖచ్చితంగా పవన్ కూడా ఆ పని చేయకపోతే రాంబాబు అసలు రియాక్ట్ అయ్యేవాడే కాదు. అది ఒకటి. రెండవది, ఇది అంత సింపుల్గా కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మూడు పిల్లల మీద అందరూ మాట్లాడుతున్నారు, సీఎంతో సహా జగన్తో సహా పదే పదే మాట్లాడుతున్నారు. నిజానికి అది వ్యక్తిగత విషయం. పవన్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది లీగల్గా అలో చేసింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, చట్టాలు కావచ్చు, ఆయన విడాకులు ఇచ్చి వాళ్ళకి భరణం కావచ్చు, ఏదైనా లీగల్గా వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి అవన్నీ ఇచ్చి సెటిల్ చేసి రెండో పెళ్ళి చేసుకున్నాడు, మూడో పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడు రేణు దేశాయి ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఆయన కేర్ చేస్తున్నాడు, వాళ్ళని కలుస్తున్నాడు, వాళ్ళ పట్ల తండ్రిగా తన బాధ్యతని తను నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి ఆ విషయాలు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని మాట్లాడాల్సిన అవసరం ఏ రకంగానే లేదు. సో అది ఖచ్చితంగా వైసీపీ నుంచి వాళ్ళు చేయకుండా ఉండాలి. ఇంకా కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో చెప్పుతో కొడతాననే స్థాయికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, అదే పని చేస్తున్నారు. దానివల్ల జనంలో కూడా వ్యతిరేకత వస్తుంది వైసీపీ పట్ల కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు, పెళ్ళిళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏంటి ప్రాబ్లం ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు, తమ మీద ఏం విమర్శలు చేస్తున్నాడు, దానికి సమాధానాలు చెప్పాలి. పవన్ కళ్యాణ్ కొన్ని విమర్శలు చేస్తున్న వాటిలో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విమర్శించే వాటిల్లో వాటికి కాంక్రీట్గా సమాధానం ఇవ్వాల్సి ఉంది. అది వదిలేసి అతనికి మూడు భార్యలు ఉన్నాయని చెప్పడం అంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి, కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి వైసీపీ చేస్తుందనే విషయాన్ని అందరూ గమనిస్తుంటారు, గ్రహిస్తారు కూడా. అది ఆ రకంగా వైసీపీ దాని నుంచి మానుకోవాలి. ఇక రెండవ విషయం, రాంబాబు తనని అలా తీస్తే దాని వరకే మాట్లాడాలి, కానీ నీ రెమ్యునరేషన్ ఎంత, నీ ప్యాకేజ్ వచ్చిందా దీంట్లో, ఇవన్నీ మాట్లాడడం వల్ల కూడా ఒక మంత్రిగా ఆయన పాత్ర దిగజారిపోతుంది బాగా. జనంలో కూడా ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నాడు ఈయన అన్నది కలిగింది. అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక ఈమె మాట్లాడిన మిగతా విషయాల గురించి వస్తే, పవన్ కళ్యాణ్ పట్ల ఎప్పుడూ కూడా ఇలా మాట్లాడలేదు. ఫస్ట్ టైం ఆమె పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేసింది. పవన్ కళ్యాణ్ అరుదైన వ్యక్తి, నేను ఆయనకు ముందు నుంచి కూడా రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నాను, ఆయనకి డబ్బు మీద ఆసక్తి లేదు, పేదవాళ్లకు ఆయన సేవ చేయాలనుకుంటున్నాడు, ఆయన సేవను మీరు గుర్తించండి, ఆయన ఒక సక్సెస్ఫుల్ నటుడు, ఫ్యామిలీని వదిలి రాజకీయాల కోసం ప్రజల కోసం వచ్చాడు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడద్దు, నా విషయంలో పవన్ కళ్యాణ్ తప్పు చేసి ఉండొచ్చు కానీ ఆయన ప్రజల కోసం తపన పడుతున్నాడు అనే విధంగా మాట్లాడింది. ఫైన్, అందులో తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ని ఎండోర్స్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నేను మొన్న కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ ఈసారి తన గత వైఫల్యాల నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాడు, తన స్ట్రాటజీస్ మార్చుకుంటున్నాడు. ఒకటి, వైసీపీ మీద అగ్రెసివ్గా వెళ్ళడం. రెండు, తనకి సపోర్టుగా ఏ వర్గాల్ని తీసుకురావాలి అనేది కూడా ఆయన చేస్తున్నాడు. ఆ క్రమంలో సినిమా నుంచి ఇతర హీరోలు కావచ్చు, తన ఫ్యామిలీలో నుంచి అందరినీ కూడా ఆయన తనకి సపోర్టుగా ఒక ర్యాలీయింగ్ పాయింట్గా చేసుకుంటున్నాడు. అది దాంట్లో ఏమి తప్పు లేదు. ఈమె ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పడంలో ఏ రకమైన తప్పు లేదు. మిగతా ఏ విషయాల్లో కూడా ఆమెని ఈ వీడియోలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆమెకి పవన్ కళ్యాణ్తో ఆమె ఎంతో కాలం ఉన్నారు కాబట్టి, ఆమెకి పవన్ కళ్యాణ్ గురించి బాగా తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ని ప్రజల్లో ఆమె కొంత తనకు తెలిసిన విషయాలని చెప్పింది. అది ప్రధానంగా ఏంటంటే, పవన్ కళ్యాణ్కి డబ్బు ఆశ లేదు, అతను ప్రజల కోసం వచ్చాడు రాజకీయాల్లోకి, కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి అని ఆమె అప్పీల్ చేయడంలో ఎటువంటి తప్పు కనపడడం లేదు. థ్యాంక్ యూ.